హాయ్ హలో గుడ్ ఈవినింగ్, మీరు చూస్తున్న లక్కీ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. లైక్ సోనీ ప్లే స్టేషన్, వివో V29, మోటోలా, రియల్మీ 11 5G అండ్ ఒప్పో K11 5G, ఇట్లాంటివి ఇంకా చాలా న్యూస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి టెక్ కంటెంట్స్ డైలీ ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే లేటెస్ట్ అన్బాక్సింగ్స్ ఏమి ఉన్నాయి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సోనీ ప్లే స్టేషన్ 5 వాళ్ళు ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. అప్ టు 7,500 రూపీస్ అయితే ఆఫర్ ఇస్తున్నారు. సో ఇది ఓన్లీ స్టాండర్డ్ డిస్క్ ఎడిషన్ మాత్రమే ఇస్తున్నారు 7,500 రూపీస్ డిస్కౌంట్ అయితే. సో ఇది రేపు నుంచి డిస్కౌంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా, రిలయన్స్, విజయ సేల్స్ ఇక్కడైతే రేపు నుంచి అయితే సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది అప్ టు 7,500. అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఇంకా తక్కువకి అయితే వస్తుంది. సో మనం యాక్సిస్ బ్యాంక్ యూజ్ చేసినట్టు యాక్సిస్ బ్యాంక్ అండ్ అలాగే సూపర్ కాయిన్స్ కానీ యూజ్ చేస్తే మనకి 45,115 రూపీస్కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో ఆఫ్టర్ అన్ని డిస్కౌంట్స్ కలిపి. లైక్ యాక్సిస్ బ్యాంక్ డిస్కౌంట్ అండ్ కూపన్స్ లైక్ సూపర్ కాయిన్స్ అవన్నీ కలుపుకొని డిస్కౌంట్ అయితే 45,115 రూపీస్కి అయితే ఇస్తున్నారు. సో అదే అమెజాన్లో అయితే వీళ్ళు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్, జస్ట్ వీళ్ళు 47,000కి అయితే ఇస్తున్నారని చెప్పారు. సో ఇంకా ఏం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అది వచ్చాక నేను మీకు రేపు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వాళ్ళ మోటోలా. సో మోటోలో G14 మొబైల్ అనేది తొందరలో అయితే లాంచ్ చేయనుంది. సో ఇది ఆగస్ట్ 1కి అయితే లాంచ్ చేస్తుంది మొబైల్. సో దీని మొబైల్ స్పెసిఫికేషన్స్ అనేది కొన్ని అయితే లీక్ అయ్యాయి. సో ఇది వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది యూనివర్సి T616 SoCతో వస్తుంది అండ్ ఇది 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది, 5,000 వాట్ ఫాస్టర్తో వస్తుంది అండ్ ఇది 4GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ 13 ఆఫ్ ద బాక్స్ వస్తుంది. మెమొరీ దీనిలో మెమరీ కార్డ్ యూజ్ చేసి అప్ టు మనం 1 TB వరకు మెమరీ అనేది ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు 1 ఇయర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ త్రీ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 5,000 mAh ఆఫ్ బ్యాటరీ అండ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది. సో మనకి ఆగస్ట్ 1కి అయితే సేల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో అనేది టీజ్ అయితే చేశారు ఆగస్ట్ 1కి వస్తుంది అనేసి మొబైల్ అయితే. సో ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వివో. సో వివో నుంచి మనకి V29 మొబైల్ అనేది తొందరలోనే మన ఇండియా BIS సర్టిఫికేషన్ అయితే స్పాట్ అయితే అయ్యింది. సో ఇది కూడా తొందరలోనే మన ఇండియాలో అయితే లాంచ్ కావచ్చు. మేబీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు. ఇక దీని స్పెసిఫికేషన్స్ కనుక చూసినట్టయితే మీడియాటెక్ డైమండ్ సిటీ 8,200 SoCతో వస్తుంది. అలాగే కర్వ్డ్ స్క్రీన్తో అయితే వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది అండ్ మనకి రేర్ కెమెరా వచ్చేసి 64 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరాతో తీసుకొస్తున్నారని చెప్పారు దీనిలో. అండ్ ఇది 12 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అండ్ ఇది ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ ఇది అండ్ ఈ ఫంటా చోయస్ 13.13తో అయితే వస్తుంది. ఇది 5,000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో దీని ప్రైస్ మేబీ అరౌండ్ 35 లోపు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోయినట్టయితే రియల్మీ 11 5G అనేది మొబైల్ మనకి 31 ఆగస్ట్ అయితే లాంచ్ అయితే కానుంది. సో ఇది రియల్మీ 10 సక్సెస్గా వీళ్ళు రియల్మీ 11 4G మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో మన లోకల్ టైమింగ్ 5:30కి అయితే వీళ్ళు అయితే మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో వీటి స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. హీలియో G99 SoC వస్తుంది అండ్ అలాగే 8GB ర్యామ్ అండ్ 128GB ఆఫ్ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. 6.4 ఇంచ్ అమోలెడ్ స్క్రీన్తో వస్తుంది అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 5,000 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది అండ్ 6.7 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ న్యూస్ యాపిల్. సో యాపిల్ ఏ ప్రోడక్ట్ పాత ఉన్నా సరే ఆమ్లో కానీ సేల్ చేసినట్టయితే చాలా ఎక్కువ ప్రైస్ వస్తుంది. సో అట్లాగే వీళ్ళు యాపిల్ షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్కి అయితే ఇచ్చారు. సో ఇప్పుడు కొన్ని షూస్ లాక్లో ఉండిపోవడం వల్ల సో ఇప్పుడు వాటిని సేల్లో పెట్టారు. అయితే ఇప్పుడు ప్రైస్ మాత్రం ఏకంగా 45 లాక్స్ వరకు వెళ్ళింది ఈ షూస్ అనేది. సో ఇది ఓన్లీ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం అనేసి అప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు కొన్ని స్టాక్ ఉండిపోవడం వల్ల ఇప్పుడు ప్రైస్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. 45 లాక్స్ to 50 లాక్స్ వరకు ప్రైస్ అయితే ఉంది షూస్కి అయితే. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఢిల్లీకి చెందిన అనురుత్ కపూర్ అంటే ఒక కొత్త డివైస్ అయితే ప్రిపేర్ చేశాడు. MIT లో చదువుతున్నాడు. సో అతను ఒకటి కొత్త డివైస్ అయితే తయారు చేశాడు. సో ఇతను ఒక ఆటోమేటిక్ సెన్సింగ్ హెడ్సెట్ అనేది తయారు చేశాడు. సో ఇది ఏం చేస్తుందంటే మన మనసులో అయితే కోరుకుంటున్నామో అది మన బ్రెయిన్ సెన్సింగ్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఫుడ్ కావాలనుకో, ఇప్పుడు నా మైండ్లో అనుకున్నాను అనుకో, అది ఆటోమేటిక్గా అదే ఆర్డర్ ఇచ్చేస్తుంది మనం వితౌట్ యూజింగ్ మొబైల్ అనేసి. సో ఇది ఒక మంచి డివైస్ అయితే తయారు చేస్తుంది అండ్ అలాగే దీంతోపాటు ఎవరైనా మన క్వశ్చన్స్ కానీ చేసినట్టయితే మన బ్రెయిన్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మన బ్రెయిన్లో రిమైండ్ చేసుకుంటాం కదా, సో అది కూడా మనకు ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఒక మంచి డివైస్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇది చూడాలి మరి వాడుకలోకి తీసుకురావడం. సో ఇతను చెప్పిన ప్రకారం ఇతను ఏదైతే మైండ్లో అనుకున్నాడో పిజ్జా ఆర్డర్ చేసి ఇంటికి అయితే పిజ్జా వచ్చి డెలివరీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒప్పో K11 5G. సో ఈ మొబైల్ అయితే రేపు అయితే లాంచ్ చేస్తున్నారు. సో వీటి స్పెసిఫికేషన్ కానీ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 782 SoCతో వస్తుంది,
6 nanometer build తో వస్తుంది అండ్ అలాగే ఇది 12GB RAM తో పాటు వస్తుంది ఇది 512GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు వస్తుంది ఇది మీరు టూ కలర్స్ అయితే తీసుకొస్తున్నారు ఇది బ్లూ అండ్ బ్లాక్ లో అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు ఈ మొబైల్ అనేది 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది ఇది సోనీ సెన్సార్ IMX 890 కెమెరాతో అయితే తీసుకొస్తున్నారు అండ్ 6.7 inch ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది 20Hz రిఫ్రెష్ రేట్ అండ్ 5000mAh ఆఫ్ బ్యాటరీతో పాటు వస్తుంది సో ఇదేంటే 0 to 100% వచ్చేసి కేవలం 47 మినిట్స్ అయితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అని చెప్పారు 0 to 50% వచ్చేసి 10 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అనేది అయిపోతుంది అండ్ ఇది 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే తీసుకొస్తున్నారు సో నాకు తెలిసి దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 25 లోపు అయితే తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను సో చూడాలి మొబైల్ రేపు లాంచ్ అవుతుంది కదా సో లాంచ్ కానీ నేను మీకు డీటెయిల్ కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక నెక్స్ట్ న్యూస్ దాకా వెళ్ళిపోతే కనుక ఐక్యూ నుంచి Z7 Pro అనేది తొందరలో ఈ మొబైల్ కూడా లాంచ్ అయితే చేస్తుంది అండ్ ఈ మొబైల్ కూడా మన ఇండియాలో అయితే లాంచ్ అయితే కన్ఫర్మేషన్ అయింది కాకపోతే ఎప్పుడు లాంచ్ చేస్తారు కూడా తెలియదు సో వీటి స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి ఇక స్పెసిఫికేషన్ కనుక చూసినట్టయితే సో ఇది కూడా స్నాప్డ్రాగన్ 782 ప్రాసెసర్తో వస్తుంది అండ్ 6.4 inch AMOLED స్క్రీన్తో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది 64 MP కెమెరాతో వస్తుంది అలాగే 2 MP అల్ట్రావైడ్తో వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది అండ్ 12GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అండ్ ఇది Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ ఇది ఫ్రంట్ టచ్ OS 13 పైన అయితే రన్ అవుతుంది ఇది అండ్ ఇది 5000mAh ఆఫ్ బ్యాటరీతో పాటు వస్తుంది ఇది దీని స్పెసిఫికేషన్ నుంచి సో చూడాలి ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు ఈ మొబైల్ అనేది సో ఇక నెక్స్ట్ న్యూస్ వెళ్ళిపోతే హానర్ X90 తొందరలో మన ఇండియా అయితే లాంచ్ కానుంది సో మాధవ్ సేత్ రీసెంట్గా అయితే తను పిక్చర్ అయితే పెట్టారు ఈ హానర్ X90 మొబైల్ అనేది తొందరగా కూడా లాంచ్ కావచ్చు సో వీటి కొన్ని స్పెసిఫికేషన్ అయితే లీక్ చేశారు వచ్చేసి స్నాప్డ్రాగన్ 7th gen ప్రాసెసర్తో వస్తుంది అలాగే ఇది 200 MP మెయిన్ కెమెరాతో వస్తుంది స్పెసిఫికేషన్ అయితే లీక్ అయ్యి సో చూడాలి హానర్ ఎప్పుడు ఇండియాలోకి అయితే లాంచ్ అవుతుందో సో ఇది కూడా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు హానర్ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మన ఇండియాలోకి అయితే లాంచ్ అవుతున్నాయి హానర్ మొబైల్స్ సో ఇది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ టెక్ న్యూస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో